విషయాలు ఇంతకు ముందు 24th తేదీ మేము ఫార్మల్ గా లాంచ్ చేసాము. దాంట్లో ఇంచుమించు 100 బృందాలు ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫైడ్ గుర్తించిన స్థలాలకి వెళ్ళి మన ఎక్కడెక్కడ మహిళల మీద వేధింపులు జరుగుతుంది అలాంటి స్థలాలు వెళ్ళి నిఘా పెడుతున్నారు. అండ్ ఇంతకుముందు మాకు 40 కేసెస్ వచ్చారు. ఈ 40 కేసెస్లో 16 ఇయర్స్ నుండి 68 ఇయర్స్ వరకు పర్సన్స్ ఉన్నారు. ఎవరు ఈ విధంగా హారస్మెంట్ చేస్తున్నారు అంటే ఒక ఇది సంథింగ్ టు థింక్ అబౌట్. సొసైటీ మన ఎలా ఉంది అది ఆలోచించాలి. మన టీమ్స్లో మన డీసీపీ డీడీ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఒక లేడీ డిఎస్పీ ఉన్నారు, ఇంకా ఒక డిఎస్పీ ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మేము చాలా క్లోజ్గా ఈ టీమ్స్కి కూడా మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు ప్రతిరోజు కేసెస్ తీసుకొని మన సిసిఎస్లో తీసుకొస్తున్నారు. మళ్ళీ కేసు బట్టి మేము పెట్టి కేసెస్ పెడుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తున్నాము. ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి చిన్నపిల్లలు, కొంతమంది జూవెనైల్స్ కూడా ఉన్నారు, అంటే 16 ఇయర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి బేసికలీ దారి చూపించాలి. వాళ్ళు తప్పు దారిలో వెళ్తే దారి చూపించాలి. కాబట్టి మేము వాళ్ళకి అటెండెన్స్ కోసం పిలుస్తున్నాము. ప్లస్ దీని తర్వాత మన ఆలోచన అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసుకోవడానికి కూడా ఉంది. మన కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ పెంచుకోవాలి ఈవ్ టీజింగ్ గురించి, యాంటీ ఈవ్ టీజింగ్ గురించి, ఈ మహిళ మీద వేధింపులు గురించి ఎన్ని చట్టాలు ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, దాని గురించి కూడా మహిళలు అవేర్నెస్ పెంచాలి. సో దీని గురించి ఈ పిల్లలకి మేము తీసుకుంటాము. వాళ్ళు వాళ్ళ ఏరియాలో దీని గురించి మాట్లాడాలి. అండ్ దే నీడ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ దేర్ ఓన్ వే. ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాలేజెస్లో వెళ్ళి వాళ్ళ నేబర్హుడ్లో వెళ్ళి ఇది చేస్తే తప్పు అంటే ఆ విధంగా అవేర్నెస్ స్ప్రెడ్ కూడా చేయాలి. మన టీమ్స్ చాలా ప్రొఫెషనల్గా వెళ్తున్నారు వీళ్ళకి తీసుకురావడానికి. మేము ఈ హాట్స్పాట్స్ అంటే బస్ స్టాండ్స్, ఎక్కువ బస్ స్టాండ్స్ దగ్గర, తర్వాత లేడీస్ కాలేజెస్ ముందు, ఆ రైల్వే స్టేషన్స్ ముందు, మన హాస్టల్స్, కొన్ని హాస్టల్స్ ఉన్నాయి దాని ముందు కూడా సివిలియన్ లాగా మేము వెళ్తున్నాము సీక్రెట్ కెమెరాతో పాటు. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చాలా క్లోజ్గా మేము వాచ్ పెడుతున్నాము. వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ అన్ని వీడియో ఎవిడెన్స్తో పాటు వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి మళ్ళీ మేము వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ ఏం అయింది, ఎట్లా జరిగింది, ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం మేము రాస్తున్నాము. దాని తర్వాత వాళ్ళకి వాళ్ళ మీద పెట్టి కేస్ గాని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఏ విధంగా స్టాకింగ్ జరుగుతుంది అది కూడా చాలామంది అడుగుతున్నారు. ఏ ల్యూడ్ కమెంట్స్ చాలా చోట్ల అది చూసాము. చిన్న పిల్లలు కూడా 16 ఇయర్స్ 17 ఇయర్స్ అబ్బాయి వాళ్ళు కూడా చాలా డర్టీ కమెంట్స్ చేస్తున్నారు మహిళల మీద, గర్ల్స్ మీద. ఎస్, వి ఆర్ మానిటరింగ్ ద పార్క్స్ ఆల్సో, పార్క్స్, ద నెక్లెస్ రోడ్ అండ్ సచ్ ప్లేసెస్, లుంబిని పార్క్స్, దీస్ పార్క్స్. అపార్ట్ ఫ్రమ్ ద పార్క్స్ వి ఆర్ ఆల్సో మానిటరింగ్ ద హాస్పిటల్స్. దేర్ హ్యావ్ బిన్ కంప్లైంట్స్ విచ్ హెవ్ కమ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఆల్సో అన్ఫార్చునేట్లీ సచ్ కేసెస్ ఆర్ కమింగ్. సో సెల్ఫ్ డిఫెన్స్ we will be teaching them. We are having some persons who are willing to teach self defense tactics to the college girls. In fact, when some of our people went to the colleges, they were requesting us to give them some classes on self defense. We will definitely take it up very soon.